మహాశివరాత్రి వ్రతం చేస్తున్నారా ఇవి తప్పక పాటించాలి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈరోజే ఆ పరమేశ్వరుడు రూపధారిగా ఆవిర్భవించాడని పురాణాలు ఇతిహాసాలు పేర్కొంటున్నాయి శివరాత్రి వ్రతం జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో తెలియజేశారు త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి అంటే కొన్ని నియమాల్ని మనసులో సంకల్పించుకునే పాటించాలి హే మహాదేవా నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను రెండో రోజు మాత్రమే తింటాను ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివా అని సంకల్పం చేసుకోవాలి వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి పంచామృతాలు పంచగవ్యలతో అంటే ఆవు పేడ ఆవు పంచకం పాలు పెరుగు నెయ్యి శివుడికి అభిషేకం చేయాలి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో శివుణ్ణి పూజించి అగ్నిలో నువ్వులు బియ్యం నెయ్యితో కలిపిన అన్నం వేయాలి ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి శివ కథలు వింటూ మరొకసారి శివరాత్రి మూడు నాలుగు జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదల్చిన వారు ఓం నమ శివాయ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి పరమాత్మ మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను హే లోకేశ్వర శివ భవ నన్ను క్షమించు ఈరోజు నేను ఆర్జించిన పుణ్యమంతా మీకు అర్పించిందంతా మీ కృపతోనే పూర్తి చేశాను హే కృపానిధి మా పట్ల ప్రసన్నులు కండి మీ నివాసానికి వెళ్ళండి మీ దర్శనం మాత్రం చేతనే మేము పవిత్రమయ్యాం అని వేడుకోవాలి శివరాత్రి మర్నాడు శివభక్తులకు అన్న వస్త్రాలు ఛత్రం దానం చేయాలి లింగోద్భవం జరిగిన అర్ధరాత్రి రోజు వస్తుంది కాబట్టి ప్రతిరోజు శివరాత్రే ప్రతీ క్షణం శివ స్మరణ యోగ్యమే అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతీ నెల వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం అందుకే ఆ రోజున మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు మహాశివరాత్రి రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి అలా కాకపోతే ఇంటి దగ్గరే శివ పార్వతులను పుష్పాలు దళాలు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఉపవాస జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు ఉత్తమ విప్రులు శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానాన్ని పార్వతికి ఆదిదేవుడు బోధించాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి